శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మాఘమాసానికి సంబంధించి అంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు కూడా మకర రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు అనేటటువంటివి పరిహారాలు నేను చెప్పడం జరుగుతోంది ఈ వీడియోలో. మీరు ఈ వీడియోని చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, చిర్రావూరి ఫేస్బుక్ పేజ్ ద్వారా చూడవచ్చు. అన్ని రాశులకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, ప్రతి నెల వచ్చేటటువంటి మాస ఫలితాలు, సంవత్సరానికి వచ్చేటటువంటి సంవత్సర ఫలాలు ఇవన్నీ కూడా నేను వీడియోలుగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా ఈ ఫేస్బుక్ పేజ్ని కనుక ఫాలో అవుతుంటే వెని వెంటనే మీరన్నీ చూసి పాటించడానికి సావకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పవచ్చును. ఇక మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి పరీక్షాకాలంగా ఉంటుంది ఈ నెల. శనీశ్వరుడు జన్మ సంచారం మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల, ఏలినాటి శని ప్రభావం వల్ల చేసేటటువంటి పనులన్నింటిలోనూ కూడా ఎదురుగాలి అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. మీరు ఎవరికైనా మంచి చేసినా కూడా అది చెడుగా పరిణమిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి వల్ల ఎదుటి వాళ్ళకి నచ్చకపోగా మీ మీద చెడు అనేటటువంటి ముద్ర వేయడానికి వాళ్ళు అవకాశం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదైనా పని మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని చేసే ముందు కానీ శివారాధన చేసుకుని, శనీశ్వరుణ్ణి తలుసుకుని, నమస్కారం చేసుకుని, మహానుభావ నీవు తప్ప మాకెవరో దిక్కులేరు అని వేడుకుని ముందడుగు వేస్తే కనుక కాస్త ఎదురుగాలి అనేటటువంటిది తగ్గుతుంది. మీరు తీర్చాల్సినటువంటి అప్పుల వాళ్ళు వచ్చి మీ పీకల మీద కూర్చుంటారు. మీరెవరికైనా అప్పు ఇచ్చుంటే కనుక వాళ్ళు మీకు కనబడకుండా మాయమైపోతారు. అలాంటి పరిస్థితి ఈ నెలలో ఉంటుంది. మీకు అవసరమైనటువంటి డబ్బు చేతికి అందకపోవడం, మీరెవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా ఎదురు దెబ్బలాడడం లాంటి ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ నెలలో పొందుతారు. గతంలో ఎప్పుడూ చూడనటువంటి చికాకులు అనేటటువంటి ఈ నెలలో మీకు ఎదురు కాబోతున్నాయి. మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలంట్లోనూ కూడా చికాకులు అనేటటువంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఈ నెలంతా కూడా మాఘమాసంలో శనీశ్వరుడి యొక్క పూజ చేసుకోవడం, నవగ్రహాలకి రోజు 9 ప్రదక్షిణాలు చేయడం, గుళ్ళో ఎక్కడన్నా జమ్మి చెట్టు ఉంటే కనుక దానికి ప్రదక్షిణం చేయడం, ఆ జమ్మి కర్ర ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండడం, అలాగే ఆంజనేయ స్వామి వారిని, అలాగే శివుణ్ణి, అలాగే దుర్గాదేవిని పూజించడం వల్ల కాస్త శనీశ్వరుడు యొక్క పీడ తగ్గి అనుగ్రహం అనేటటువంటిది కాస్త కలగడానికి సావకాశం ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా కూడా గొడవలుగానే ఉంటుంది. మీరు ఎవరికైనా మధ్యవర్తిగా కనుక సంతకం పెట్టారంటే ఆ అప్పు అంతా మీరు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ నెలలో చేయబోయేటటువంటి పొరపాట్లే రాబోయేటటువంటి రోజుల్లో మీ పీకటి చుట్టుకుంటాయి. కాబట్టి అలాంటి చికాకులు లేకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు మీ పని వరకే చేసుకోవడం, ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరన్నా సంతకం పెట్టరా అన్న, బాబు నాకు ప్రస్తుతం అనుకూలంగా లేదురా, నేను ఎవరికి సంతకం పెట్టట్లేదు, ఎవరికి అప్పులు ఇప్పించట్లేదు, నేను ఇవ్వట్లేదు అని మొహమాటం లేకుండా చెప్పి చేయడం, కాస్త బంధువులకి దూరంగా ఉండడం వల్ల ఈ నెలలో మీరు ఉన్నంతలో కాస్త మంచి ఫలితాలు అనేటట్టు పొందవచ్చు. అయినా సరే శనీశ్వరుడు మకర రాశి సంచారము చేత, అంటే జన్మ సంచారం చేత కాస్త కష్టాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇంట్లో మారేడు చెట్టును కుండీలో పెట్టుకుని రోజు కాస్త నీళ్లు పోసి నమస్కారం చేసుకోవడం వల్ల శివానుగ్రహం చేత శనీశ్వర పీడలు తగ్గడం, లక్ష్మీ అనుగ్రహం చేత కష్టాలు దరిద్రాలు తగ్గడం అనేటటువంటిది ఉంటుంది. శనివార నియమాల్ని పాటించండి. శనివారం నాడు తలస్నానం చేయండి. నలుపు రంగులో బట్టలు కట్టుకోండి, బ్లాక్ కలర్ కాంబినేషన్లో కట్టుకోండి. దేవాలయానికి వెళ్ళండి. ఒక పూట పోయిన ఒక పూట ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో 5 అరటిపళ్ళు శనివారం నాడు పట్టుకెళ్ళి ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల కాస్త శనీశ్వరుడు యొక్క పీడ అనేటటువంటిది తగ్గుముఖం పడుతుంది. ఇక ఈ రాశి స్త్రీలకు కూడా ఇదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా గొడవ కిందే ఉంటుంది. మీరు గతంలో చెప్పినటువంటి పితూరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తిరిగి వచ్చి మీ పీక పట్టుకుంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడం, ఎవరైనా ఏదైనా కానీ అప్పుడు ఇలా అన్నావు కదంటే ఎవనకొక సారీ అని చెప్పేసి వదిలించుకోవడం వల్ల మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా నేను ఎప్పుడన్నాను, వాళ్ళని పిలు, వీళ్ళని పిలు అని చెప్పి గొడవకు దిగారంటే మాత్రం అనవసరంగా సంఘంలోనూ, సమాజంలోనూ, మీ కాలనీలోనూ, మీ వాడలోనూ, మీ వీధిలోనూ మీ పరువు పోవడం ఖాయం. ఎందుకంటే శనీశ్వరుడు అంత పవర్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి ఏదైనా సరే క్షమాపణలతోటి వదిలించుకునేదాన్ని పెద్ద గొడవల దాకా తెచ్చుకోవద్దు. అలాగే ఎవరివి కూడా మీరు బంగారం కానీ డబ్బులు కానీ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోకండి. ఎరువు తెచ్చుకోవద్దు. కొంతమంది మేము ఫంక్షన్కి వెళ్తున్నాం కాస్త అది ఈ బంగారం ఈ ఆ చేయని అని పక్క వాళ్ళని తెచ్చుకుంటారు. అలా చేస్తే వాటిని పోగొట్టుకుంటారు. మీరు తప్పకుండా మళ్ళీ వాళ్ళకి తిరిగి డబ్బులు కట్టాల్సి వస్తుంది. లేనిపోని కర్మ మనకెందుకు? ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సరేనా?
అదేవిధంగా ఈ మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం, స్నేహితులతో గొడవలు తెక్కకుండా ఉండడం, ఎక్కువ ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు, స్నేహితులతో గొడవ ఉండదు, జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఇంతకాలం చదివినటువంటి చదువు ఈ నెలలోనే నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తగా చదువుకున్నప్పుడు మాత్రమే మీరు చదువులో అభ్యున్నతిని పొందగలరు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని మీరు చిర్రావూరి ఫౌండేషన్ చిర్రావూరి ఫేస్బుక్ పేజ్లో చూస్తున్నారు. మరిన్ని వీడియోలన్నీ కూడా మీరు వీటిలోనే చూడవచ్చు. మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. జయం.